నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో కోటి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. వంద మంది అర్చక స్వాములు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కోటి కుంకుమార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, దాతల సహకారంతో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు నందకుమార్, రఘురామయ్య, శివ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానంలో కోటి కుంకుమార్చన మహాయజ్ఞం ఈరోజు 19వ తారీఖు ఉదయం 6 గంటలకి ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సత్యమణి, టిటిడి మన ఢిల్లీ చైర్మన్ గారైనటువంటి ప్రశాంతమ్మ గారు ఉదయం 6 గంటలకు విచ్చేసి దేవస్థానానికి ఈ కోటి కుంకుమార్చన ప్రారంభించడం, గోపూజ కార్యక్రమం చేయడం జరిగింది. చెన్నై వాస్తవ్యులు వల్లూరు రవీంద్ర రెడ్డి కామాక్షమ్మ దంపతులు, అలాగే పిడూరు శంకర్ రెడ్డి స్మిత దంపతులు దేవస్థానానికి విచ్చేసి వారి చేతుల మీదుగా కూడా ఈ కోటి కుంకుమార్చన ప్రారంభించడం జరిగింది. ఈ దాతలందరూ కూడా మన దేవస్థానానికి అనేక విధాలుగా అనేక రూపేణ సహాయ సహకారాలు అందించున్నారు. ఈ మధ్య కాలంలోనే మహాకుంభాభిషేకం మన దేవస్థానం నందు అత్యంత వైభవంగా జరిపించుకోవడం జరిగింది. దీనికి పంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతుల స్వాముల వారి శిష్య బృందంతో మన దేవస్థానానికి విచ్చేసి ఇక్కడే ఉండి 7 రోజుల పాటు ఆ కుంభాభిషేకం జరిపించడం జరిగింది. తిరిగి ఆ స్వాముల వారు కుంభాభిషేకం జరిగింది, కోటి కుంకుమార్చన కూడా చేస్తే స్వామి అమ్మవారికి చాలా మంచిది, మనం కాని దేశ ప్రజలు కాని అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అనేది మాకు చెప్పడం, దానికి మేము సమ్మతించి మేము గాని మా ట్రస్ట్ బోర్డు సభ్యులు గాని స్వాములు గాని అందరం కూడా మాట్లాడుకుని గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి దగ్గరకు పోయి ఆయనకి అన్ని కూడా వివరించి ఈ కోటి కుంకుమార్చన చేసేదానికి కూడా ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని వారి ఆధ్వర్యంలో ఈ మహా కోటి కుంకుమార్చన యజ్ఞం తలపెట్టి తలుచుకున్నాం. దీనికి అనేక మంది దాతలు అనేక రకాలుగా మనకి డబ్బు రూపేణ కాకుండా వస్తు రూపేణ అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఈ వల్లూరు రవీందర్ రెడ్డి దంపతులు 2 టన్నుల కుంకుమం ఇవ్వడం జరిగింది, అలాగే వేమిరెడ్డి ప్రశాంతమ్మ, పలం రాజారెడ్డి దంపతులు మొత్తం 4 టన్నుల కుంకుమం ఈ 11 రోజులు కూడా బ్రాహ్మణులకి సుమారు ఋత్విక్కులు 100 మంది వాళ్ల కుటుంబ సభ్యులతో 250 మంది ఋత్విక్కులు, 250 మంది విఎం, 500 మంది కూడా 11 రోజులు సుమారు ఇక్కడే భోజనం ఏర్పాట్లు, టిఫిన్ గాని మధ్యాహ్నం భోజనం గాని సాయంత్రం టిఫిన్ గాని అన్ని ఏర్పాట్లు దేవస్థానం చేస్తున్నాం. 6 గంటల నుంచి గోపూజతో కార్యక్రమం మొదలుపెట్టి 10 లక్షల ఆవర్తనాలతో ఈ ఋత్విక్కుల చేత సాయంత్రానికి 7 గంటలకి పూర్తి చేయించి 7:30 నుంచి శ్రీ గంగా కామాక్షి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. తిరిగి 8 గంటలకి సుహాసిని పూజ, బ్రాహ్మణ ముత్తయిదువులు 5 మంది ప్రతి నిత్యం సుహాసిని పూజలో పాలు పంచుకుంటారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి,